ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి విశాఖ పర్యటన ఒక ఉద్రిక్త పరిస్థితికి దారితీసింది. సుమారు 6.5 గంటల పాటు రోడ్డు మీద బైఠాయించిన ఆయన చివరకు తిరిగి హైదరాబాద్ రావాల్సి వచ్చింది. అయితే అసలు ఈ ఘటన వెనక ప్రధాన పాత్ర ఏంటి, అసలు దీని వెనక కుట్ర ఏంటి అనే విషయాన్ని వైఎస్ఆర్సీపీ నేతలు బయటపడుతున్నారు. వాస్తవానికి ప్రజా చైతన్య యాత్ర పేరుతో రాష్ట్రమంతా పర్యటించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద వ్యతిరేకత తీసుకురావాలి, అలాగే ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల ముందుంచి వాటిని ఎండగట్టాలి అనే ఉద్దేశంతో ప్రజా చైతన్య యాత్ర అనే పేరుతో బయలుదేరారు చంద్రబాబు గారు. పర్చూరులో స్టార్ట్ అయిన ఈ యాత్ర తర్వాత కుప్పలో కాస్తంత వ్యతిరేకత వ్యక్తం కావడం, సడన్గా ఉన్నట్టుండి ఎందుకు ఉత్తరాంధ్ర యాత్ర షిఫ్ట్ అయిపోయింది అనేది ఎవరికి అర్థం కాలేదు. ఎందుకంటే ఎక్కడ కుప్పం, ఎక్కడ విశాఖ, మధ్యలో చాలా ఉన్నాయి, అవన్నీ వదిలేసి గుంటూరులో చేయొచ్చు, తూర్పుగోదావరిలో చేయొచ్చు, పశ్చిమగోదావరిలో చేయొచ్చు, లేదంటే ఇంకా చాలా ఉన్నాయి ఆ ప్రాంతాలన్నీ, రాయలసీమ, ఇవన్నీ వదిలేసి ఉత్తరాంధ్ర ఎందుకు వచ్చారు? నిజంగా ప్రజా చైతన్య యాత్ర ఒకవేళ కుప్పం నుంచి స్టార్ట్ చేసి ఏ శ్రీకాకుళంలో ఎండ్ చేసి ఉంటే ఒక పద్ధతిగా ఉండేది, లేదంటే శ్రీకాకుళం నుంచి స్టార్ట్ చేసి కుప్పంలో ఎండ్ చేసి ఉంటే ఆయన నియోజకవర్గం కాబట్టి ఒక వరుస క్రమంలో చేశారు అనే ఉండేది. కానీ ఎందుకు సడన్గా అక్కడి నుంచి ఎక్కడ షిఫ్ట్ చేశారు అనే విషయం అర్థం కాలేదు ముందెవరికి. అలాగే ఇప్పుడున్న పరిస్థితుల్లో విశాఖపట్నంలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ పెడతారు అని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని అందరూ స్వాగతించిన నేపథ్యంలో దాన్ని వ్యతిరేకించిన చంద్రబాబు గారు ఉత్తరాంధ్రలో అడుగు పెడితే ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది అనేది కూడా తెలుగుదేశం పార్టీ నేతలకు తెలియని విషయం ఏమీ కాదు. కానీ ఎందుకు ఆ ప్రాంతాన్ని ఇమీడియట్గా ఎంచుకున్నారు, అంటే మూడో పర్యటనే ఉత్తరాంధ్రకు ఎందుకు షిఫ్ట్ చేశారు అంటే ప్రధాన కారణం ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికో, లేదంటే ప్రజల మీద ప్రేమతోనో, ఆ ప్రాంతం మీద ప్రేమతోనో కాదు అనేది ఇప్పుడు వైసీపీ నేతలు బయటపెడుతున్న విషయం. ఎందుకంటే ఉత్తరాంధ్రలో ఆయనకు ఒక 2 పెళ్ళిళ్ళకు హాజరు కావాల్సిన అవసరం ఉంది. ఆ 2 పెళ్ళిళ్ళకు వెళ్తూ ఎలాగా వెళ్తున్నాం కదా అని కాస్త పొలిటికల్ మైలేజ్ తెచ్చుకోవచ్చు అనే ఉద్దేశంతో ప్రజా చైతన్య యాత్ర ఉన్నట్టుండి కుప్పం నుంచి అక్కడికి షిఫ్ట్ చేసేసారు. ఇదే ముందు ప్రకటించిన షెడ్యూల్ కాదు. అసలు ఏదైనా ఇలాంటి యాత్రలు ప్రకటించినప్పుడు గతంలో మన జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేశారు. పాదయాత్ర చేసినప్పుడు ఒక షెడ్యూల్ ఉండేది, ఏ రోజు ఏ గ్రామాల్లో పర్యటిస్తారు, ఏ టైంకి ఏ గ్రామాలు, ఏ గ్రామంలో ఎంతసేపు ఉంటారు, ఇదంతా ఒక షెడ్యూల్ వచ్చేసేది. అంటే ఆయన అప్పుడు ప్రతిపక్షంలోనే ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు, ఇప్పుడు ఈయన ప్రతిపక్షంలో ఉన్నాడు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక కీలక నేత ఇలాంటి యాత్రలు చేపట్టినప్పుడు దాని షెడ్యూల్ ముందు రిలీజ్ చేస్తారు. కానీ తెలుగుదేశం పార్టీ చేపట్టిన ఈ ప్రజా చైతన్య యాత్ర షెడ్యూల్ చివరి నిమిషం వరకు రిలీజ్ కాదు. రేపు బయలుదేరుతున్నారంటే ఈరోజు సాయంత్రం అప్పటికప్పుడు రిలీజ్ చేస్తారు. సడన్గా ఎందుకు ఈ షెడ్యూల్ ఎలా మారిపోయింది అర్థం కాలేదు. తర్వాత దాని వెనక అసలు కథ ఏంటి అనేది బొత్స సత్యనారాయణ గారు లాంటి వాళ్ళు మీడియాకు చెప్పిన తర్వాత ప్రజలకు అర్థమైంది. ప్రశాంతంగా ఉన్న ఉత్తరాంధ్ర జిల్లాలో చంద్రబాబు గారు ఆయన తొలుత రాజకీయ స్వార్థం కోసం చేస్తున్న ఒక దురాచారమైన విధానం ఇది అని చెప్పి ఆయన మాట్లాడడం, మాటలతో రెచ్చగడుతూ చేస్తున్న కార్యక్రమాలు ప్రజలందరూ చూస్తున్నారు, గమనిస్తున్నారు. అసలు విషయం ఏంటి అంటే టీడీపీ నాయకుడు అయ్యన్న పాత్రుడి ఇంట్లో ఒక శుభకార్యం ఉంది, అందులో పాల్గొనేందుకు ఆయన వెళ్ళారు. అదే టైంలో విశాఖలో ఆయన తోడల్లుడి తమ్ముడు కూతురు తాలూకా వివాహం కూడా ఉంది అని చెప్పి చెప్పడం, అంటే అసలు విషయం ఇది, ఒక పెళ్లి కోసం వెళుతూ ప్రజా చైతన్య యాత్ర పేరుతో ఒక మైలేజ్ తెచ్చుకోవడం, చివరికి ఆ పెళ్లికి హాజరు కాలేకపోయారు. అసలు విశాఖలోనే అడుగు పెట్టకుండా ఎయిర్పోర్టు మా బయట ప్రాంగణం నుంచే ప్రజలు అడ్డుకోవడం, గో బ్యాక్ అంటూ నినాదాలు చేయడం, ఎట్టకేరకు వెనక్కి రావాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు అసలు కుట్ర ఇది చంద్రబాబు గారు వెళ్ళడం వెనక, అంతే తప్ప ప్రజా చైతన్య యాత్ర కాదు. అలాగని ఉత్తరాంధ్రలో ఇప్పుడు ప్రజా చైతన్య యాత్ర పెట్టినంత మాత్రాన తెలుగుదేశం పార్టీకి ఎలాంటి అనుకూల వాతావరణం ఉంటుందా ఉండదనేది నిన్న ప్రజలు వ్యతిరేకించిన విధానాలు చూస్తే అర్థమవుతుంది అనేది కూడా ఆ పార్టీ నేతలు చేస్తున్న ప్రచారం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.